హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. నాకు కొంచెం కోల్డ్ అయింది, ఏమనుకోకండి. ఈరోజు అయితే మేము సిద్దిపేటలో చాలా ఫేమస్ అయిన కోమటి చెరువుకి అయితే వెళ్ళాము. సో వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కంప్లీట్గా చూడండి. మీకే తెలుస్తుంది ఎంత బాగుందో. నేను చెప్పడం అని కాదు, కానీ మీరు ఒకసారి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సిద్దిపేట ఇంత బాగా చేసిండ, అసలు అందరు చెప్తుంటే విన్నా కానీ నేను డైరెక్ట్ ఎప్పుడు చూడలే. ఐ మీన్ 3 ఇయర్స్ తర్వాత వచ్చిన కుమ్మటి చెరువుకి నాకైతే మస్తు అనిపించింది. అప్పుడు కాలేజీ ఉన్నప్పుడు ఓకే ఫ్రెండ్స్తో వెళ్తుండే, కానీ నాకు ఇంత లైటింగ్స్ అనిపించాలి ఆ టైంలో. 3 టు 4 ఇయర్స్ బ్యాక్ అనమాట. అసలు రాలే నేను సిద్దిపేటలోనే ఉంటా, కానీ అసలు రాలే. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ముందు మనం చూసింది ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ జోన్ అనమాట. అది కంపల్సరీ సిద్దిపేటలో వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి ఈ ప్లేస్ మాత్రం, ఎందుకంటే అంత బాగుంది లైటింగ్స్తో. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలా ఉంది. ఇక్కడ మొత్తం అసలు టైమే తెలియలేదు మాకైతే. మేము ఎప్పుడు వచ్చినాం, 6:30 ఆ టైంకి అట్లా వచ్చినాము. 9 అయినా 9:00 క్లోజ్ చేస్తారనమాట. 9 అవుతుంది అప్పటికి ఇంకొక ప్లేస్ కవర్ చేయలే ఇంకా నేను దీంట్లో. రూబీ నెక్లెస్ రోడ్ అని ఉంటుంది, అది అసలు కవర్ చేయలేకపోయినా. అప్పటికి ఇవన్నీ తిరిగేసరికి టైం అయిపోతూనే ఉంది. ఇంకోసారి వెళ్ళి ఆ వీడియో కూడా షూట్ చేసుకొని వస్తా. నాకైతే మస్తు నచ్చింది కోమచ్చరు. ఎంత మంది వచ్చారో అసలు, పార్కింగ్ చూడగానే షాక్. అమ్మ ఏందమ్మా ఇంతమంది ఉన్నారు అని మా అమ్మకి అడుగుతున్నా. తను ఏం చెప్పిందంటే, ఇప్పుడు కాదు అసలు, ఎప్పటి నుంచో వస్తారు ఇక్కడికి. నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, రోజు రోజు వస్తూనే ఉన్నారు. ఇంకా సమ్మర్ కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే టికెట్ తీసుకోవాలి 10 రూపీస్ పర్ పర్సన్కి. టికెట్ తీసుకొని ఎంట్రీ. ఇప్పుడు మాత్రం ఒక లేజర్ షో ఉంటుంది లైటింగ్స్తోని, సూపర్ ఉంటుంది అదైతే. ఒకసారి చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు అందరు అది చూసి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది ఆ లేజర్ షో. నేను అప్పుడే వెళ్ళిన ఒక 5-10 మినిట్స్కి స్టార్ట్ అయిపోయింది, 7కి స్టార్ట్ అనమాట. మనకు మూవీస్ ఎట్లయితే ఫస్ట్ షో సెకండ్ షో అట్లా వేస్తారో, ఇది కూడా అట్లనే ఉంది సేమ్. ఇంతకుముందు చూడాలంటే సినిమాల్లోను టీవీలో చూసేవాళ్ళం, సుదూర ప్రదేశాలకు వెళ్తేనే చూడగలిగాం. అటువంటి షో కూడా చూడండి, నెక్లెస్ రోడ్ లో కూడా వెళ్ళండి. ఈ సాయంత్రం పూట మీరు అందరు కూడా ఆనందంగా సంతోషంగా గడపాలని మనసారా కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి కలలకు అనుగుణంగా వారి ఆశీస్సులతో సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సిద్దిపేట ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చుకుంటున్నాం, త్వరలోనే రైలు కూడా తెచ్చుకోబోతా ఉన్నాం. ఈరోజు మన సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఇటు త్రాగునీరు రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు కూడా అందించుకోవడం జరుగుతుంది. సుందరంగా తీర్చిదిద్దుకొని ఇటు నెక్లెస్ రోడ్తో పాటు ఓపెన్ జిమ్ కానీ, ఉదయం పూట వాకర్స్ కానీ, సాయంత్రం పూట పిల్లలతో రిక్రియేషన్ కానీ, మొత్తం చెరువు చుట్టూ తిరిగే విధంగా దీన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మెడికల్ కాలేజీ, వైద్య రంగాలను కూడా
అత్యద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు కట్టుకోవడం, చెరువులను మరమ్మతు చేసుకోవడం ఎటు చూసినా ఈరోజు జల కళ కనిపిస్తూ ఉంది. మీ అందరి ఆశీస్సులతో సిద్దిపేటను రాబోయే రోజుల్లో ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని, మీరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మీ అందరి పక్షాన మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
చూసిరా అందరు లేజర్ షో ఎట్లుంది, బాగుంది కదా. నేను మా పాపను తీసుకొని వెళ్ళిన, అస్సలు తనైతే ఇంకా ఎత్తుకొని ఇవ్వట్లేనన్ను, మొత్తం కిందికి దిగి తనే నడుస్తుందంట. చూసిరు కదా లేజర్ షో ఎంత బాగుంది కదా, లైటింగ్స్తో అయితే సూపర్ ఉంది. నాకైతే మస్తు నచ్చింది. చూడండి వెనకాల ఇంక ఎంత జనాలు ఉన్నారో ఆ టైంకి కూడా. ఇదేంటంటే లవ్ సిద్దిపేట్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే గేమ్స్ అయితే బాగా పెట్టారు అన్నీ. సమ్మర్లో వచ్చిన వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి. ఇది బ్రిడ్జ్, ఇది పార్ట్2లో మీకు చూపిస్తాను. వీడియో అంతా ఫుల్ తీశాను కదా, అందుకే పార్ట్2లో చూపిస్తా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.